హలో గైస్, వెల్కమ్ టు త్రినేత్ర వరల్డ్. నా పేరు లోకేష్. నేను మీకు ఈ వీడియోలో ఫాజన్ న్యూట్రా హైబ్రిడ్ వాచ్ ని రివ్యూ చేసి చూపించబోతున్నాను. బేసిక్గా మనం ఈ ఫాజన్ న్యూట్రా హైబ్రిడ్ వాచ్ ని రివ్యూ చేసే ముందు అసలు ఈ హైబ్రిడ్ వాచ్ అంటే ఏంటో తెలుసుకుందాం. మీకు తెలుసా ఈ హైబ్రిడ్ వాచ్ అంటే ఏంటో? ఒకవేళ మీకు ఆల్రెడీ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో ఒకసారి టైప్ చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే నెక్స్ట్ 2 మినిట్స్ మాత్రం క్లియర్గా వినండి. మనకి ఈ వాచెస్ లో నార్మల్ గా 2 టైప్స్ ఉంటాయి. టైప్ నెంబర్ 1, మనం ఎప్పుడు నార్మల్ గా ఎన్నో ఇయర్స్ నుంచి యూజ్ చేసే వాచెస్. ఇవి మనకి డిజిటల్ లేదా అనలాగ్ మోడల్స్ లో వస్తుంటాయి. దీంట్లో మనకి ఇవి ఎలా రన్ అవుతాయి? బ్యాటరీ లేదా మెకానికల్ సిస్టమ్ ద్వారా రన్ అవుతూ ఉంటాయి. దీంట్లో మనకి ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే గనక మాక్సిమం టైం, డేట్, డే మాత్రమే చూపిస్తాయి. అండ్ దీంట్లో మనకి బ్యాటరీ మీద వర్క్ అవుతే గనక ఈ బ్యాటరీ డెడ్ అయిన తర్వాత బ్యాటరీ రీఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ అలాగే మెకానికల్ బేసిస్ మీద వర్క్ అవుతే గనక ఆ మెకానిజం వర్క్ అయ్యే వరకు కూడా మనకి ఆ వాచ్ అనేది టైం చూపిస్తూ ఉంటుంది. దీన్ని మనం నార్మల్ వాచెస్ అంటాము. మనం ముందుగా చెప్పినట్టుగా ఎన్నో ఇయర్స్ నుంచి వాడుతూనే వస్తున్నాం. ఇంకా టైప్ నెంబర్ 2, స్మార్ట్ వాచెస్. రీసెంట్ గా చాలా ఇయర్స్ నుంచి ఈ స్మార్ట్ వాచెస్ అనేది ఒక చాలా పెద్ద ట్రెండ్ లా మారింది. చాలా కంపెనీస్ ఎన్నో రకరకాల ఫీచర్స్ దాంట్లో ఇంక్లూడ్ చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ లో ఈ స్మార్ట్ వాచెస్ అయితే ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు. దీంట్లో మనకి ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక చాలా డిఫరెంట్ యాప్స్ నుంచి నోటిఫికేషన్స్ కానీ లైక్ వాట్సాప్ నోటిఫికేషన్స్, జీమెయిల్ నోటిఫికేషన్స్, ఫోన్లో ఉన్న మెసేజ్ నోటిఫికేషన్స్, కాల్ నోటిఫికేషన్స్, జీపీఎస్ ట్రాకింగ్, ఇంకా అలాగే ఫైండ్ మై ఫోన్ ఫంక్షనాలిటీ, అలాగే మ్యూజిక్ కంట్రోల్ సిస్టమ్ అండ్ ఇలాంటివి చాలా దాంట్లో ఇన్బిల్డ్గా మనకి ఇంక్లూడ్ చేసిస్తున్నారు. దీంట్లో మనకి ఓన్లీ ద మైనస్ ఏంటంటే మనకి ఇది ఒక స్క్రీన్, అలాగే టచ్ స్క్రీన్ ఉండడం వల్ల దీన్ని మనం ఛార్జింగ్తోనే యూజ్ చేయాల్సి వస్తుంది. సో బేసిక్గా మనకి ఆ వాచ్లో ఫీచర్స్ ఎక్కువ ఉండే కొద్దీ ఆ దాంట్లో ఉన్న ఛార్జింగ్ కెపాసిటీ తగ్గుతూ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఫీచర్స్ తక్కువ ఉంటే కనుక ఛార్జింగ్ మనకి చాలా తక్కువ వస్తూ ఉంటుంది. అంటే 1 డే కానీ కొన్ని కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాజిల్ వాచ్ Gen 4 కానీ Gen 5 కానీ ఇవి చూసుకుంటే మనకు ఓన్లీ 1 డే బ్యాటరీ బ్యాకప్ వస్తూ ఉంటాయి. అండ్ అలాగే MS ఫిట్ వాచెస్ చూసుకున్నా, MI బ్యాండ్స్ చూసుకునే మనకి 30 డేస్, 40 డేస్ వరకు కూడా మనకి ఛార్జింగ్ వచ్చే ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం ఏమంటాము, స్మార్ట్ వాచెస్ అంటాము. ఇంకా మనం హైబ్రిడ్ వాచెస్ గురించి మాట్లాడుకుంటే కనుక దీన్ని మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, నార్మల్ వాచెస్ ప్లస్ స్మార్ట్ వాచెస్ కంబైన్ చేస్తే మనకి హైబ్రిడ్ వాచ్ అంటారనమాట. దీనికి మనకి చూస్తే బేసిక్గా జస్ట్ నార్మల్ వాచ్ లాగే ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే కనుక దీంట్లో మనకి ఎన్లాక్ సిస్టమ్ ఉంటుంది. ఎన్లాక్ సిస్టమ్ కానీ డిజిటల్ సిస్టమ్ కానీ ఏదైతేనో మనకి బ్యాటరీ బేసిస్ మీద ఇవి వర్క్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాకపోతే దీంట్లో మనకి హిడెన్ ఫీచర్స్ ఏముంటాయంటే, జస్ట్ చాలా బేసిక్ ఫీచర్స్. ఒకవేళ మనకి మీకు మొబైల్లో మెసేజ్ వస్తే కనుక ఈ వాచ్ వైబ్రేట్ అవ్వటం, లేదా కాల్ వస్తే కనుక వాచ్ వైబ్రేట్ అవ్వటం, డేట్ చూపించటం, జీపీఎస్ ట్రాకింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆ పర్టికులర్ డెస్టినేషన్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, లేదా మనకి ఇంకా అదర్ నోటిఫికేషన్స్ మొబైల్స్లో, అంటే మనకి ఎక్కడ డిస్ప్లే మీద ఎక్కడ చూపించదు, జస్ట్ వాచ్ అనేది వైబ్రేట్ అవుతుంది అనమాట, అంతే. అండ్ అలాగే ఫైండ్ మై ఫోన్ ఫీచర్, ఇలాంటివి కొన్ని, అంటే ఇవి మనకి బ్రాండ్ బట్టి లేదా మనకి ప్రైస్ బట్టి అయితే దీంట్లో ఫీచర్స్ని వీళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటారు. దీంట్లో ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే దీనికి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం అస్సలు లేదనమాట. జస్ట్ ఓన్లీ బ్యాటరీ బేసిస్ మీద వర్క్ అవటం వల్ల మనం జస్ట్ ఈ బ్యాటరీని చేంజ్ చేస్తే చాలు, మనకి నార్మల్గా ఈ వాచ్ అనేది మళ్ళీ రన్నింగ్లోకి వచ్చేస్తుంది. సో ఒకసారి మనం దీని ఈ వాచ్ యొక్క అన్బాక్సింగ్ వీడియో చెక్ చేసి దాని తర్వాత దీంట్లో ఉన్న ఫీచర్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫైనల్గా ఇది వర్తీయా కాదా, Gen 4, Gen 5 మోడల్స్ కన్నా హైబ్రిడ్ వాచ్ వర్తీయా కాదా అనేది ఒకసారి మనం ఫైనల్గా చెక్ చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ చెక్ ద అన్బాక్సింగ్ వీడియో. సో నాకైతే ఈ ఫాజన్ న్యూట్రా హైబ్రిడ్ వాచ్ ఈ బాక్స్తో పాటు దీనిపైన మనకి ఇంకొక కార్డ్బోర్డ్ ప్యాకింగ్లో అయితే వచ్చింది. ఆ కార్డ్బోర్డ్ ప్యాక్ నేను ఆల్రెడీ రిమూవ్ చేసేసాను. అండ్ దీంట్లో మనకి ఎప్పుడు వచ్చేలాగే ఫాజన్ మనకి బ్రాండింగ్తో పాటు దాని బాక్స్ అయితే మనకి ఇంటర్నల్గా ఇచ్చారు. ప్యాకింగ్ విషయం గురించి మాట్లాడుకుంటే కనుక వీళ్ళు మనకి చాలా ద బెస్ట్ ప్యాకింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి దీన్ని మనం ఒకసారి దీని బాక్స్ మీద ఏముందో ఒకసారి చెక్ చేద్దాం. జస్ట్ దీని మీద మనకి ఆ ఫాజన్ వాచ్ యొక్క కంపెనీ డీటెయిల్స్ అండ్ అలాగే దీని స్పెసిఫికేషన్స్ అన్ని ఇక్కడ రాసున్నాయి. అండ్ సైడ్ అంతా కూడా జస్ట్ నార్మల్ గానే ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ రేట్ అయితే మీరు చూడొచ్చు. ఈ వాచ్ రేట్ వచ్చేసి మనకి 12,000 రూపీస్. నేనైతే దీన్ని అమెజాన్ లో పర్చేస్ చేశాను. ఇది 11,995. పర్ఫెక్ట్ రేంజ్ చెప్పాలంటే కనుక దీని రేంజ్ అయితే మనకి 11,995 ప్రైస్ రేంజ్ అన్నమాట దీనిది. ఒకసారి దీని అయితే మనం ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇంటర్నల్ గా మనకి నేను ముందుగా చెప్పినట్టుగా ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. చుట్టూరు మనకి ఫోమ్ అయితే ప్రొవైడ్ చేసి వాచ్ కి అది ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా అయితే ప్యాకింగ్ చాలా బాగా ప్రొవైడ్ చేశారు. దీని మనకి వారంటీ కార్డ్ అనేది ఉంది, దాంట్లో మనం దీని అయితే పక్కన పెట్టేద్దాము. ఒకసారి దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇది మనకు ఒక ప్లాస్టిక్ కవర్లో అయితే దీన్ని పెట్టించాం. మనం
మనకి వాచ్ ఇది పక్కన పెడితే కనుక బాక్స్ లో మనకి ఇంటర్నల్ గా ఇంకా మనకు ఒక బుక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బుక్స్ అన్ని కూడా మాన్యువల్ అనే చెప్పాలి. అండ్ ఈ మాన్యువల్ మీరు ఒకవేళ చదివితే కనుక అసలు ఈ వర్క్ వాచ్ అనేది ఎలా వర్క్ అవుతుంది, దీంట్లో ఫీచర్స్ ఏంటి, ఆ ఫీచర్స్ ని ఎలా యూజ్ చేయలేదు అంత మనకి దీంట్లో మొత్తం అంతా డీటెయిల్ గా రాసి ఉంటుంది. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే, ఒకవేళ దీన్ని పర్చేస్ చేసిన డౌట్స్ ఉంటే కనుక ఈ మాన్యువల్ అయితే మీరు ఖచ్చితంగా ఒకసారి గోత్రూ అవ్వాల్సిందే. అండ్ దీంట్లో మనకి ఈ వాచ్ రన్ అవడానికి, అలాగే దీంట్లో మనకి స్టెప్స్ కౌంట్ అవన్నీ తెలుసుకోవడానికి మనం ఒక యాప్ను అయితే డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ యాప్ మనకి డైరెక్ట్గా యాపిల్ స్టోర్లోనే ఉంటుంది, అలాగే గూగుల్ ప్లేలో కూడా ఉంటుంది. నేను దీన్ని మీకు ఆ యాప్ను ఒకసారి ఇన్స్టాల్ చేసి దాంట్లో ఉన్న ఫీచర్స్ మనం ఎలా సెట్ చేసుకోవాలో కూడా ఒకసారి మీకు చూపిస్తాను. సో ఈ రెండు మనం పక్కన పెట్టేస్తే ఒకసారి మనం వాచ్ గురించి చూసుకుంటే కనుక మనకి వాచ్ అయితే వీళ్ళు ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీని అయితే ఒక వెల్క్రోతో అయితే దీన్ని ఇక్కడ కవర్ చేశారు, ఒకసారి దాన్ని రిమూవ్ చేద్దాము. మనకి ఈ బ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ బ్యాండ్స్ అనేవి మనం చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది 22mm బ్యాండ్స్ ఇస్తారనమాట. మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ 22mm వాచ్ స్ట్రాప్స్ అని కొడితే కనుక మీకు సిలికాన్ స్ట్రాప్స్ వస్తాయి, చైన్ స్ట్రాప్స్ వస్తాయి, లెదర్ స్ట్రాప్స్ వస్తాయి. జస్ట్ 500-400 రూపీస్ వరకు కూడా అవి ఛార్జ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీకు కనుక ఈ లెదర్ బ్యాండ్ పోతే కనుక మీరు కొత్త బ్యాండ్ కొనుక్కునే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. మీకు బయట చాలా డిజైన్స్ కూడా దొరుకుతుంటాయి. సో మీకైతే ప్రాబ్లం లేదు. నాకైతే లెదర్ వాడటం ఇష్టం కాబట్టి నేను ఈ మోడల్ కొన్నాను. అండ్ దాంతోపాటు ఇంకా ఈ లెదర్ యొక్క క్వాలిటీ గురించి చూసుకుంటే కనుక ఫాజిల్ లోపల ఇంటర్నల్ ఫీచర్స్లోకి వెళ్లే ముందు అసలు ఈ ఫాజిల్ వాచ్ ఎందుకు అంత ఫేమస్ అని చెప్పుకుంటే కనుక దీంట్లో ఉన్న డిజైన్ గురించి అనే చెప్పాలన్నమాట. మనకి ఈ ఫాజిల్ వాచ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే డిజైన్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెదర్ చూసుకుంటే కనుక ఇది చాలా జెన్యున్ లెదర్, చాలా బాగుంది. అండ్ ఇది మనకి చాలా ఒక 10-15 ఇయర్స్ వరకు కూడా సస్టైన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మనం జాగ్రత్తగా వాడుకుంటే కనుక. ఇంక ఈ మెటల్ అంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్ మెటల్తో అయితే బాడీ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. అండ్ సైడ్లో చూసుకుంటే మనకి ఇక్కడ 3 బటన్స్ ఉన్నాయి. ఈ 3 బటన్స్ యొక్క ఫీచర్స్ అన్ని మనం డీటెయిల్గా యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మాట్లాడుకుందాము. బ్యాక్ సైడ్లో మనకి ఇక్కడ జస్ట్ ఈ క్యాప్ ఓపెన్ చేయడానికి లోపల బ్యాటరీ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక సెషన్ అయితే ఇచ్చారు. దీని ద్వారా మనం ఈ క్యాప్ అయితే ఓపెన్ చేయాలి. అండ్ ఫ్రంట్ మాట్లాడుకుంటే కనుక జస్ట్ ఒక అన్లాక్ డిస్ప్లే లాగే ఉంటుంది. సో మనకి ఇక్కడ టైం మనం మొబైల్కి కనెక్ట్ చేసినది ఇక్కడ పర్ఫెక్ట్ టైం చూపిస్తుంది. అండ్ అలాగే దీంట్లో ఉన్న ఫీచర్స్ అన్ని మీకు ఒకసారి డీటెయిల్డ్గా ఏదన్నా మ్యాగ్నిఫైయర్తో చూపిస్తాను, ఒకసారి చెక్ చేయండి. సారీ ఇక్కడ కూడా కనిపించట్లేదు. సో లెట్స్ ఒకసారి ఫ్రంట్గా పెట్టి చూపిస్తాను మీకు. యా సో మీరు ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ అలర్ట్స్, టైమ్ టు అలారం, డేట్ అండ్ అలాగే వేరే ఫీచర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ టాప్ నుంచి మనకి ఇక్కడ చూసుకుంటే 1 to 31 అయితే నెంబర్స్ కౌంట్ ఇక్కడ ఉంది. అండ్ మనకి ఒక హవర్స్ పిన్ అండ్ అలాగే మినిట్స్ పిన్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అసలు ఈ ఇంటర్నల్ సర్కిల్లో అలర్ట్స్, డేట్ ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయి, చుట్టూరు 1 to 31 నెంబర్స్ ఎందుకు పెట్టారు, అవన్నీ మనం యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత వాటి ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటూ ఒకసారి చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఈ డిజైన్ గురించి ముందుగా చెప్పినట్టుగా డిజైన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ దీంట్లో అయితే మీరు అసలు అంటే మీకు అసలు అనుమానం పడాల్సిన అవసరమే లేదు. మీకు ఒకవేళ ఈ బిల్డ్ క్వాలిటీ గురించి అనుకుంటే కనుక ద బెస్ట్ బిల్డ్ క్వాలిటీ అయితే ఫాజిల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఫీచర్స్ గురించి ఒకసారి మనం ఫర్దర్గా చూద్దాం, అసలు ఈ ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ఈ ఫీచర్స్ మనకి ఎంతవరకు యూజ్ అవుతాయి అనేది ఒకసారి మనం ఆ యాప్ని ఇన్స్టాల్ చేసి ఆ యాప్ ఫీచర్స్ ఒకసారి చెక్ చేద్దాం. సో ఈ వాచ్ వర్క్ అవ్వడానికి మనం మొబైల్లో ఇన్స్టాల్ చేయవలసిన యాప్ ఏంటంటే ఫాజిల్ హైబ్రిడ్ యాప్. మీరు దీన్ని యాప్ స్టోర్లో కానీ ప్లేస్టోర్లో కానీ సెర్చ్లో ఫాజిల్ హైబ్రిడ్ అని టైప్ చేస్తే కనుక మీకు యాప్ దొరుకుతుంది. దాన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు సైన్అప్ అవ్వాల్సి ఉంటుంది. మీ గూగుల్ అకౌంట్ యూస్ చేసి అయితే మీరు దాన్ని సైన్అప్ అవ్వచ్చు. దాని తర్వాత మీరు ఒకసారి సైన్అప్ అయిన తర్వాత ఇది మీ హైట్ అండ్ వెయిట్ అయితే ఒకసారి అడుగుతుంది. దాన్ని కూడా మీరు ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఒకసారి కంటిన్యూ అయితే టైప్ చేయవలసి ఉంటుంది. నేనైతే ఇక్కడ కేజీస్లో నేను దీన్ని 75 kgs అని టైప్ చేస్తున్నాను. సో లెట్స్ కంటిన్యూ. కంటిన్యూ చేసిన తర్వాత దీన్ని మనకి ఈ వాచ్ని పెయిరప్ చేయడానికి మనకి ఇక్కడ పర్మిషన్స్ అడుగుతుంది అనమాట. ఒకసారి మీరు ఇక్కడ చూస్తే కనుక ప్రెస్ ద మిడిల్ బటన్ విత్ యువర్ విస్ట్ వాచ్ క్లోజ్ టు యువర్ ఫోన్ అంటే ఈ మిడిల్ బటన్ ఉంది కదా వాచ్, దాన్ని ఒకసారి ప్రెస్ చేసి దీనికి క్లోజ్లో ఉంచి ఒకసారి మనం టైప్ చేయాలి. దీనికోసం మనం లొకేషన్ సర్వీసెస్ని అయితే ఒకసారి ఆన్ చేయాలి. వాటిని ఒకసారి ఆన్ చేసి చెక్ చేద్దాం. సో మనం దాన్ని లొకేషన్ సర్వీసెస్ అండ్ బ్లూటూత్ యాక్సెస్ ఇచ్చిన తర్వాత మనకి యాప్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఒకసారి మనం యాప్ని చెక్ చేద్దాం, దీంట్లో మనకి ఫీచర్స్ ఏమున్నాయి అనేది. మనం ఇక్కడ చూసుకుంటే కనుక
ఇక్కడ మనకి హోమ్ స్క్రీన్ ఉంది, అలాగే ఛాలెంజ్ స్క్రీన్ ఉంది. ఇది ఏంటంటే మనకి రన్నింగ్ యాక్టివిటీస్ కానీ, స్విమ్మింగ్ యాక్టివిటీస్ కానీ, ఎక్సర్సైజ్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం ఇక్కడ దీంట్లో అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కస్టమైజేషన్స్ చూసుకుంటే కనుక, వాచ్ కస్టమైజేషన్స్ అంటే మనకి దీంట్లో ఉన్న బటన్స్కి ఎలాంటి ఫీచర్స్ ఇవ్వాలి అనేది మనం ఇక్కడ కస్టమైజేషన్స్ ఇచ్చుకోవచ్చు. అండ్ మనం ఇంకా అలాగే ఒకసారి యాప్ క్లోజ్ అయింది. మనం ఒకసారి ఈ వాచ్ని ఆ యాప్తో పేర్ చేసి చూద్దాం. ఇక్కడ మనకి పేర్ యువర్ ఫస్ట్ వాచ్ అని ఉంది కదా, దాన్ని ఒకసారి టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి మీరు టెక్స్ట్ చదివితే కనుక, ప్రెస్ ద మిడిల్ బటన్ విత్ యువర్ వాచ్ క్లోజ్ టు యువర్ ఫోన్, వెన్ ద వాచ్ వైబ్రేట్స్ అండ్ ద హ్యాండ్స్ యానిమేట్ ఇట్స్ రెడీ టు పేర్. సో ఒకసారి మనం కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి హోల్డ్ చేస్తే కనుక ఆ హ్యాండ్స్ యానిమేట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా దానికి అదే దీనికి కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇది మన వాచ్ ఐడి అనమాట, దిస్ ఈజ్ మై వాచ్ అని టైప్ చేసిన తర్వాత పేర్ అని అడుగుతుంది. నేనైతే బ్లూటూత్ని పేర్ చేశాను, ఎలా యాక్సెస్ అయితే క్లిక్ చేశాను. సో వాచ్ ఇక్కడ వైబ్రేట్ అయిన తర్వాత దీన్ని ఎలా మనం కంటిన్యూస్గా ప్రెస్ చేస్తే కనుక ఫైనల్గా దీన్ని ఈ యాప్కి అయితే డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది. సో మనం ఒకసారి ఇక్కడ కస్టమైజ్ వాచ్ అనే ఆప్షన్కి వెళ్దాము. సో ఇది కస్టమైజేషన్ స్క్రీన్ అనమాట. సో ఈ బటన్స్ యొక్క ఫీచర్స్ మనం ఇక్కడ కస్టమైజ్ చేసుకోవాలి. మనం ఒకసారి ఈ ఫస్ట్ బటన్ని క్లిక్ చేద్దాము. ఓవరాల్గా ఈ యాప్లో అన్ని ఫీచర్స్ చూసుకుంటే కనుక, ఫస్ట్ ఫీచర్ ఏంటంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్. మన మొబైల్లో వాల్యూమ్ని అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి, ఈ వాల్యూమ్ డౌన్ చేసుకోవడానికి మనం ఈ పై బటన్ అయితే మనం యూజ్ చేయొచ్చు. ఎప్పుడు దీన్ని మనం ఒకవేళ ఈ ఫీచర్కి ఆ బటన్కి యాక్సెస్ ఇస్తే కనుక, లేదా టేక్ ఏ ఫోటో, ఒకవేళ టేక్ ఏ ఫోటో క్లిక్ చేసి సెలెక్ట్ చేస్తే కనుక ఆ పై బటన్ అనేది మనకి ఒక ఫోటో క్లిక్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అలాగే స్టాప్ వాచ్ ఫీచర్, అలాగే సెకండ్ టైం జోన్, అంటే మనం ఇప్పుడు ఇండియాలో టైం జోన్ కాకుండా వేరే మనం ఎక్కడైనా టైం జోన్ సెట్ చేసుకోవాలనుకుంటే, చెక్ చేయాలంటే కనుక ఆ ఫీచర్ని కూడా మనం ఆ బటన్కి అయితే మనం ఇవ్వచ్చు అనమాట. సో అలాగే నోటిఫికేషన్స్, నోటిఫికేషన్స్ ఏంటంటే మన ఏ మొబైల్ నుంచి ఎలాంటి నోటిఫికేషన్స్ రావాలి, ఎలాంటి నోటిఫికేషన్స్ వస్తున్నాయి, అసలు నోటిఫికేషన్స్ ఏంటి వచ్చిందా లేదా అని చెక్ చేయడానికి ఈ బటన్ యొక్క ఫంక్షనాలిటీ దానికి సెట్ చేసుకోవచ్చు. అలాగే డేట్, ఇంకా అలాగే మూడ్ టాగుల్, మోడ్ టాగుల్, అలాగే రింగ్ ఫోన్, రింగ్ ఫోన్ అంటే ఫైండ్ మై ఫోన్ ఫీచర్ లాగా అనమాట. అండ్ అలాగే మ్యూజిక్ కంట్రోల్స్, ఫోన్లో మ్యూజిక్ని కంట్రోల్ చేయడానికి. అండ్ అలాగే వాల్యూమ్ అప్ ఫంక్షనాలిటీ, గోల్ ట్రాకింగ్, అలాగే కమ్యూట్ టైం అనమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా నుంచి ఎక్స్ అనే ఏరియాకి వెళ్ళాలనుకోండి, మన మొబైల్లో జీపీఎస్ ఫంక్షనాలిటీ తీసుకుని అసలు అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అనేది మనకి ఇక్కడ ఈ కౌంట్ బటన్ మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఒకసారి మనం ఈ కమ్యూట్ టైం అనే బటన్ని దీనికి సెట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఈ హవర్స్ పిన్ కానీ లేదా మినిట్స్ పిన్ కానీ, ఈ టాప్లో మనకి ఇక్కడ నెంబర్ కౌంట్ ఉంది కదా, ఆ నెంబర్ కౌంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 30 మినిట్స్ దగ్గర ఆగింది అనుకోండి, 30 నెంబర్ దగ్గర 30 మినిట్స్ పడుతుందని అర్థం అనమాట. అలా మనకి కమ్యూట్ టైం అనేది యూజ్ అవుతుంది. సో మనకి ఓవరాల్గా ఈ యాప్లో అన్ని ఫీచర్స్ అయితే ఇవే అనమాట. సో ఈ ఫీచర్స్ అన్నీ కూడా మనం ఏ బటన్కి ఎలాంటి ఫీచర్ని సెట్ చేసుకోవాలనేది ఇక్కడ మనం యూజ్ చేసుకోవాలి. సో మోడ్ టాగుల్ అనే ఫంక్షనాలిటీ ఏంటంటే, మనకి ఈ మోడ్ టాగుల్ యూజ్ చేసుకుంటే కనుక అన్ని ఫీచర్స్ని ఒకే దాంట్లో మనం యూజ్ చేసుకోవచ్చు. అన్నీ అంటే అన్నీ కాదు, మ్యాక్సిమం 4 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మోడ్ టాగుల్లో మనకి ఏమేమి ఫంక్షనాలిటీస్ యూజ్ చేసుకోవచ్చు అంటే, ఈ మోడ్ టాగుల్ క్లిక్ చేస్తే కనుక మీరు ఇక్కడ చూస్తే డేట్ చూపిస్తుంది నాకు, డేట్ ఈరోజు ఎంత 29. సో నాకు అక్కడ హవర్స్ అండ్ మినిట్స్ పిన్ నాకు 29 దగ్గర ఆగింది అనమాట. సో డేట్ 29 మనం ఫిక్స్ చేసుకోవచ్చు. అలాగే నా మొబైల్కి ఏమైనా అలర్ట్స్ వచ్చినాయి అనుకోండి, అలర్ట్స్ కూడా మనకి ఈ చిన్న బటన్ అనేది అలర్ట్స్ దగ్గర ఆగుతుంది. సో మనకి ఇక్కడ అలర్ట్స్ అనేది ఒక నెంబర్కి సెట్ చేసుకోవాలి, అది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్గా డేట్ సెట్ చేసుకోవాలనుకుంటే ఏదో ఒక బటన్కే సెట్ చేసుకోవచ్చు కదా, కాకపోతే ఇక్కడ ఏంటంటే అలర్ట్, డేట్, టైం, అలాగే అలారమ్స్ అన్నీ కూడా ఒకే బటన్తో మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో దాన్ని నేను మిడిల్ బటన్కి కాన్ఫిగర్ చేశాను. అలాగే టాప్ బటన్కి నేను ఏం కాన్ఫిగర్ చేశాను, రింగ్ మై ఫోన్ బటన్ని కాన్ఫిగర్ చేశాను. ఒకసారి అది మనం వెరిఫై చేద్దాం. ఒకసారి మనం రింగ్ మై ఫోన్ని సెట్ చేసి ఒకసారి సేవ్ చేసిన తర్వాత, ఆల్రెడీ ఫస్ట్ నుంచి దానికి రింగ్ మై ఫోనే ఉంది కాబట్టి దానికి అది కస్టమైజ్ అవ్వట్లేదు అనమాట. దీనికి నేను టేక్ ఫోటో సెట్ చేస్తాను. సో చూసారు కదా, ఈ బటన్స్కి అయితే మనకి పర్టికులర్గా ఈ ఫీచర్స్ అయితే మొత్తం ఈ వాచ్లో ఈ ఫీచర్స్ అయితే మాత్రమే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవి కూడా మనం ఎలాంటి బటన్స్కి ఏ ఫీచర్ సెట్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ కస్టమైజ్ ఫీచర్ అనే దాంట్లో మనం
సెట్ చేసుకోవాలి. అండ్ అలాగే అలర్ట్స్ విషయానికి వస్తే కనుక, అలర్ట్స్ విషయానికి వస్తే దీంట్లో మనకి అలారమ్స్ ఉన్నాయి. ఓకే, ఒకవేళ మనం ఏదైనా బటన్కి అలారం సెట్ చేసుకుంటే కనుక ఏ టైంకి అలారం సెట్ అయింది అనేది మనకి హవర్స్ ఆర్ మినిట్స్ టైం మనకి ఇక్కడ ఈ నెంబర్స్ ద్వారా చూపిస్తుంది అనమాట. లేదా మన ఫర్ ఎగ్జాంపుల్ 2:30కి అలారం సెట్ చేసుకున్నాం అనుకోండి, ఈ బటన్కి అలారం ఫీచర్ సెట్ చేస్తే కనుక ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా ఈ బటన్స్ అనేవి 2:30 దగ్గర ఆగుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నవ్వు ఇప్పుడు ఇది డౌన్ బటన్ వాల్యూమ్ అప్ దానికి వాల్యూమ్ అప్ అనే ఫంక్షనాలిటీకి సెట్ అయ్యి ఉంది కాబట్టి నేను ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ వాల్యూమ్ అప్ అనేది జరుగుతుంది అనమాట. అలాగే వాల్యూమ్ డౌన్ సెట్ చేసుకుంటే కనుక మొబైల్లో వాల్యూమ్ డౌన్ అవుతుంది. సో అలాగే మనం రింగ్ మై ఫోన్ కానీ టేక్ ఎ ఫోటో కానీ అవన్నీ మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అండ్ మనం ఏదైనా అలారం పెట్టుకోవాలనుకుంటే కనుక అలర్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం యాడ్ అలారం క్లిక్ చేసి అలారం సెట్ చేసుకోవాలి. అండ్ అలాగే మనం ఒకసారి ఈ వాట్సాప్ మెసేజెస్ లేదా ఫోన్ కాల్స్ అనేది నోటిఫికేషన్స్ ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాము. సో ఈ సెట్ నోటిఫికేషన్స్ బటన్లోకి వెళ్తే కనుక మీరు 1 to 12 నెంబర్స్ వరకు ఈ ప్లస్ బటన్స్ అనేవి ఉన్నాయి కదా, దీనికి మీరు ఇండివిజువల్గా ఒక్కొక్క నెంబర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క నెంబర్ని అని కాదు, ఫర్ ఎగ్జాంపుల్ 12 అనే నెంబర్కి నేను వాట్సాప్ ఫీచర్ని ఇక్కడ సెట్ చేశాను అనుకోండి, మీరు మొబైల్ ఎక్కడన్నా వదిలేసినప్పుడు లేదా కొంచెం దూరంలో ఉన్నప్పుడు మీ మొబైల్కి నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చినాయో లేదో చెక్ చేసుకోవడానికి మీరు ఆ నోటిఫికేషన్స్ బటన్ కనుక క్లిక్ చేస్తే కనుక మీకు ఆ 12 అనే ఈ నెంబర్ దగ్గర ఈ ప్లస్ అండ్ సారీ ఈ మినిట్స్ అండ్ హవర్ బటన్ 12 అనే నెంబర్ దగ్గర ఆగితే కనుక మీకు ఒక వాట్సాప్ నోటిఫికేషన్ వచ్చింది అని అర్థం. మీకు ఈ నోటిఫికేషన్స్ అయితే ఈ వైబ్రేషన్ ఫంక్షనాలిటీ అయితే ఈ యాపిల్ ఈ ఫాజిల్ వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. బేసిక్గా వీళ్ళు ఏం చేశారంటే, సో నేను మీకు మళ్ళీ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇక్కడ ఏం చేశానంటే ఈ ఫేస్బుక్ మెసెంజర్ ఉంది కదా, 12 అనే నెంబర్కి ఫేస్బుక్ మెసెంజర్ని సెట్ చేస్తున్నాను. సో ఈ 12 అనే నెంబర్కి ఫేస్బుక్ మెసెంజర్ సెట్ అయింది అనమాట. ఎప్పుడైనా నేను మొబైల్ని అలా పక్కన పెట్టిన తర్వాత నేను ఈ వాచ్లో ఈ డౌన్ బటన్ ఉంది కదా, ఈ మిడిల్ బటన్ క్లిక్ చేసినప్పుడు అలర్ట్స్కి సెట్ చేసుకున్నాను అనమాట. సో ఈ మిడిల్ బటన్ క్లిక్ చేసినప్పుడు అలర్ట్స్ దగ్గర ఆగి ఈ హవర్స్ బటన్ అండ్ హవర్స్ పిన్ అండ్ మినిట్స్ పిన్ 12 దగ్గర ఆగింది అనుకోండి, నాకు మెసెంజర్ నుంచి ఏదో ఒక నోటిఫికేషన్ వచ్చిందని అర్థం. అలాగే ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఈ అలాగే నేను ఇప్పుడు 1 ఐకాన్కి ఫర్ ఎవ్రీ వన్ కాల్స్ అని సెట్ చేశాను అనుకోండి. సో మనకి ఎవరి నుంచి కాల్ వచ్చినా సరే ఆ నోటిఫికేషన్ మనం ఇక్కడ కాల్స్ వచ్చినాయా లేదా నా మొబైల్కి అని చెక్ చేసుకోవడానికి, సో ఆ అలర్ట్స్ ఏ బటన్కి అయితే సెట్ చేసాం ఆ బటన్ క్లిక్ చేస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఆ 2 పిన్స్ కూడా 1 దగ్గర ఆగినాయి అనుకోండి, దాని అర్థం ఏంటంటే నాకు ఎవరో కాల్ చేశారని అర్థం. ఆ నెంబర్ అనేది కానీ లేదా వైబ్రేషన్ అనేది కానీ వీళ్ళు ఎలాంటిది ప్రొవైడ్ చేయలేదు, జస్ట్ ఓన్లీ సమ్ ఈ ఐడెంటిఫికేషన్ అని అంటున్నమాట. 1 దగ్గర ఆగింది అనుకోండి, నేను 1కి కాల్ సెట్ చేసుకున్నాను కాబట్టి నా మొబైల్కి ఏదో కాల్ వచ్చిందని అర్థం అంతే. బేసిక్గా మనం ఇది ఓన్లీ బ్యాటరీ ద్వారానే యూజ్ అవుతుంది కాబట్టి దీనికి ఛార్జింగ్ కానీ ఎలాంటివి ఏమీ సెట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇవి ఫీచర్స్ అయితే మ్యాక్సిమం యూజ్ అవుతాయని చెప్పాలి. కాకపోతే దీని ప్రోస్ అండ్ కాన్స్ గురించి ఒకసారి కంప్లీట్గా మాట్లాడిన తర్వాత ఇది అసలు యూస్ఫుల్లా కాదా అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. చూసారు కదా ఈ ఫాజిల్ వాచ్ యొక్క డీటెయిల్డ్ ఫీచర్స్. అసలు ఈ వాచ్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రోస్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది చాలా ఓల్డ్ క్లాసీ డిజైన్, అలాగే మీ హ్యాండ్కి ఎలాంటి వాళ్ళకైనా సరే ఈ వాచ్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ప్రో ఫీచర్ ఏంటంటే దీంట్లో మనకి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. మనం ఇప్పుడు ఈ డేస్లో ప్రతి డివైస్కి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం అయితే వస్తుంది. మొబైల్కి ఛార్జింగ్ పెడుతున్నాము, అలాగే ఇయర్ఫోన్స్కి ఛార్జింగ్ పెడుతున్నాము, స్పీకర్స్కి ఛార్జింగ్ పెడుతున్నాము, ల్యాప్టాప్స్కి ఛార్జింగ్ పెడుతున్నాము. మన దగ్గర ఎలాంటి డివైస్కైనా సరే ఛార్జింగ్ పెడితే మాత్రమే అనేది వర్క్ అవ్వట్లేదు. కాకపోతే ఈ వాచ్కి ఎలాంటి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ బ్యాటరీ బ్యాక్ మీద వర్క్ అవుతుంది అనమాట. సో ఇది మనకి ఎక్స్ట్రా బర్డెన్ అయ్యే అవకాశాలు అయితే అస్సలు లేవు. అండ్ ద నెక్స్ట్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ ప్రైస్ రేంజ్లో మనకి వీళ్ళు ఇచ్చిన ఫీచర్స్ అయితే మంచివనే చెప్పాలి. ఎందుకంటే ఫాజిల్ వాచెస్ నార్మల్ వాచెస్ చూసుకుంటే కనుక 5,000, 6,000, 8,000, 9,000 వరకు కూడా ఛార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీళ్ళ యొక్క 3,000 ఎక్స్ట్రా పెట్టి దాంట్లో మనకు కొన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయడం చాలా బెస్ట్ థింగ్ అనే చెప్పాలి. అండ్ అలాగే మన ఫ్రెండ్స్ దగ్గర ఇలాంటి వాచ్ వాడితే కొంచెం ఎక్స్ట్రా కూల్ లుక్ అయితే కన్ఫర్మ్గా వస్తుంది. అండ్ ఫైనల్గా దీంట్లో కాన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో మనకి ఎలాంటి స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో నోటిఫికేషన్స్ వచ్చినా వాట్సాప్ మెసేజెస్ వచ్చినా మనకి ఎవరి నుంచి వచ్చింది అనేది మాత్రం అస్సలు తెలియదు, జస్ట్ ఓన్లీ వైబ్రేట్ అవుతుంది. దాంతో
దాంతో పాటు ఈ ఏ నెంబర్ కి ఆ కాల్ ఐడి సెట్ చేసామో ఆ నెంబర్ దగ్గర ఈ పాయింట్స్ అనేవి స్టాప్ అవుతాయి అన్నమాట. సో దాన్ని బట్టి వాళ్ళ నుంచి మనకి కాల్ వచ్చింది లేదా మెసేజ్ వచ్చింది అని మాత్రం మాత్రమే తెలుస్తుంది. సో దాని తర్వాత మనం మొబైల్లో మళ్ళీ చెక్ చేయాలి. ఏదైతేనో మనం పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తే కనుక మీకు పర్లేదు, జస్ట్ ఓన్లీ నోటిఫికేషన్స్ వెరిఫై చేసుకుంటే చాలు, జస్ట్ నోటిఫికేషన్ వచ్చింది కాల్ వస్తుంది అని తెలిస్తే చాలు, నాకు ఈ క్లాసిక్ లుక్ నచ్చింది అంటే కనుక మనం మీరు ఈ వాచ్ అయితే పర్చేస్ చేయొచ్చు. అలా కాకుండా ఓన్లీ స్మార్ట్ వాచ్ లో వచ్చినా నాకు నోటిఫికేషన్ తెలియాలి, ఎవరి నుంచి కాల్ వస్తుందో తెలియాలి, మెసేజెస్ ఎవరి నుంచి వస్తుందో తెలియాలి, దాన్ని కట్ చేసే నాకు ఫీచర్ ఉండాలి అనుకుంటే కనుక మీ స్మార్ట్ వాచెస్కి వెళ్ళాల్సిన అవసరం అయితే కన్ఫర్మ్ ఉంటుంది. కాకపోతే వాటికి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఛార్జింగ్ పెట్టిన తర్వాత కూడా అది ఛార్జింగ్ అనేది ఎన్ని డేస్ వస్తుంది లేదా ఆ సాఫ్ట్వేర్ అనేది ఎప్పటి వరకు వర్క్ అవుతుంది అని కూడా మనం ఎప్పుడూ చెప్పలేము. ఎందుకంటే ది వాచ్ వాడే ముందు నేను ఫాజిల్ జెన్ 4 వాచ్ని వాడాను. అది చాలా బెస్ట్ మొబైల్ అనే చెప్పాలి. ఎందుకంటే దాంట్లో బ్యాటరీ బ్యాకప్ జస్ట్ ఓన్లీ 1 డే వచ్చేది అనమాట, ఓన్లీ 8 అవర్స్ మాత్రమే వర్క్ అయ్యేది. అండ్ అలాగే దాంట్లో ఉన్న సాఫ్ట్వేర్ కూడా చాలా చాలా లోయెస్ట్ సాఫ్ట్వేర్ అనమాట, ఎప్పుడు స్క్రీన్ స్ట్రక్ అవుతూ ఉండేది. సో అంత బడ్జెట్ పెట్టి దాన్ని కొన్న తర్వాత 25,000 దానికి సెట్ చేసిన తర్వాత ఓన్లీ 1 డే ఛార్జింగ్ వస్తే దానివల్ల యూజ్ ఏం లేదు కదా. సో మనం 12,000 నాకు ఈ వాచ్ బెస్ట్ అని అనిపించింది. సో మీరు కూడా మీకు ఈ ప్రోస్ అండ్ కాన్స్ అన్ని ఆలోచించుకుని మీకు ఎలాంటి వాచ్ సెట్ అవుతుంది అని ఆలోచించుకుని మీరు ఈ వాచ్ అయితే పర్చేస్ చేయండి. ఒకవేళ మీకు ఈ వాచ్ నచ్చితే కనుక డిస్క్రిప్షన్లో లింక్ అని పెడతాను, పర్చేస్ చేసుకోండి. నా లింక్ ద్వారా మీరు కొనుక్కుంటే కనుక మీకు ఎక్స్ట్రా 5% డిస్కౌంట్ అయితే వస్తుంది. నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తే మీకు ఆ డిస్కౌంట్ అమౌంట్ కూడా ఎలా వస్తుంది, ఆ అమౌంట్ మీకు ఎలా రిటర్న్ అవుతుందో కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి చూసారు కదా ఈ డే రివ్యూ. మీకు ఈ రివ్యూ నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక రివ్యూతో లేదా టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే సేఫ్, టేక్ కేర్, స్టే ట్యూన్డ్, బై బై.